మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకి సహకారం అందిస్తున్న వారు. ఇంతకుముందు క్లాస్లో ఏమి నేర్చుకున్నారో రివైజ్ చేసుకుందాము. ఫైండ్ మరియు రీప్లేస్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? మరియు దానికి షార్ట్కట్ కమాండ్ ఏమిటి? ఫైండ్ అండ్ రీప్లేస్ ఆప్షన్ సహాయంతో మీరు మీ టెక్స్ట్లో ఏ పదాన్ని అయినా సెర్చ్ చేయవచ్చు మరియు దానిని మీరు కావాలనుకున్న పదంతో రీప్లేస్ చేయవచ్చు. ఫైండ్ అండ్ రీప్లేస్కి షార్ట్కట్ కమాండ్ Ctrl+F. కట్ మరియు కాపీ ఆప్షన్స్ మధ్య ఉన్న తేడా ఏమిటో మీరు చెప్పగలరా? మరియు వీటికి షార్ట్కట్ కమాండ్స్ ఏమిటి? కట్ ఆప్షన్ సహాయంతో ఒక పదాన్ని లేక ఆబ్జెక్ట్ని మీరు అది ఉండకూడదనుకున్న చోట నుంచి తొలగించవచ్చు. అయితే కాపీ ఆప్షన్తో మీరు పదాన్ని లేక ఆబ్జెక్ట్ని కాపీ చేయవచ్చు మరియు అసలైన పదం లేక ఆబ్జెక్ట్ దాని స్థానంలోనే ఉంటుంది మరియు కావాలనుకున్న చోట ఆ పదం లేక ఆబ్జెక్ట్ కాపీని పొందటానికి మీరు పేస్ట్ ఆప్షన్ని ఉపయోగించాలి. కట్ ఆప్షన్కి Ctrl+X మరియు కాపీ ఆప్షన్కి Ctrl+C మరియు పేస్ట్ ఆప్షన్ను ఉపయోగించటానికి షార్ట్కట్ కమాండ్ Ctrl+V. మనము డిలీట్ సెల్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? డిలీట్ సెల్ ఆప్షన్ సహాయంతో మీరు డిలీట్ చేయాలనుకున్న సెల్ని డిలీట్ చేయవచ్చు. మనము షీట్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? షీట్ ఆప్షన్ సహాయంతో మీరు మీ షీట్ని ఒక చోట నుంచి మరొక చోటకి మార్చవచ్చు లేక కొత్త షీట్ని ఇన్సర్ట్ చేయవచ్చు లేక షీట్ని డిలీట్ కూడా చేయవచ్చు. ఇప్పుడు మీ అందరూ మీ కంప్యూటర్స్ని ఆన్ చేసి మరియు మీకు చెప్పిన పద్ధతి ఉపయోగించి ఫైల్ని ఓపెన్ చేయండి. ఇప్పుడు ఈరోజు మనము ఏమి నేర్చుకుంటామో చూద్దాము. మొదట మీ అందరూ ఒక టేబుల్ని తయారు చేస్తారు. తరువాత ఫార్మటింగ్ టూల్బార్ యొక్క నేమ్, ఫాంట్ సైజ్, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, అలైన్మెంట్, నెంబర్ ఫార్మటింగ్, బోర్డర్, బ్యాక్గ్రౌండ్ కలర్ మరియు ఫాంట్ కలర్ లాంటి కొన్ని ఆప్షన్స్ గురించి నేర్చుకుంటారు. దాని తరువాత మీరు సమ్, మల్టిప్లై, సబ్ట్రాక్ట్ మరియు డివిజన్ చేయటానికి ఫార్ములాస్ని ఉపయోగిస్తారు. మీ అందరూ మీకు చూపించిన టేబుల్ని తయారు చేయండి. మీరు మీకు నచ్చిన టేబుల్ని కూడా చేయవచ్చు. మనము ఫాంట్ నేమ్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? ఫాంట్ నేమ్ ఆప్షన్తో మీరు మీ టెక్స్ట్ లేక నెంబర్ స్టైల్ని మార్చవచ్చు. ఇప్పుడు మీ అందరూ మీ టేబుల్ అంతటిలో ఫాంట్ స్టైల్ని ఎలా అప్లై చేస్తారో చూపించండి. మీరు ఏదైనా సమస్యని ఎదుర్కొంటే వీడియోని చూసి నేర్చుకోండి. ఇప్పుడు మనము మన క్యాల్క్ ఫైల్లో టైప్ చేసిన టెక్స్ట్ మరియు నెంబర్స్ యొక్క ఫాంట్ స్టైల్ను మార్చటం కోసం మన టేబుల్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత ఫాంట్ నేమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు కొన్ని ఆప్షన్స్ రావటం గమనించవచ్చు.
ఈ ఆప్షన్స్ లో మనకు కావలసిన ఫాంట్ స్టైల్ ను సెలెక్ట్ చేసుకుంటే మనం సెలెక్ట్ చేసిన టేబుల్ మొత్తం మనం సెలెక్ట్ చేసిన స్టైల్లోనికి మారటం గమనించవచ్చు. ఇప్పుడు మనం మన టేబుల్లోని కొన్ని కాలమ్స్ లో టెక్స్ట్ పెద్దదిగా అవటం గమనించవచ్చు. మనం మన కాలమ్స్ యొక్క సైజును పెంచటం కోసం వీడియోలో చూపిన విధంగా కాలమ్ యొక్క బాక్స్ పైన ఉన్న ఆల్ఫాబెట్ లెటర్స్ పక్కన మన కర్సర్ను ఉంచితే మన కర్సర్ డబుల్ యారోగా రావటం గమనించవచ్చు. ఇక్కడ లెఫ్ట్ క్లిక్ ప్రెస్ చేసి ఉంచి మనం మన కాలమ్ యొక్క సైజును కూడా సులువుగా పెంచవచ్చు. ఈ విధంగా మనం మనకు కావలసిన కాలమ్ యొక్క సైజులను పెంచుకోవచ్చు. తరువాత మీ అందరూ ఫాంట్ సైజ్ ఆప్షన్ గురించి నేర్చుకుంటారు. మనము ఫాంట్ సైజ్ ఆప్షన్ ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? ఫాంట్ సైజ్ ఆప్షన్ సహాయంతో మీరు మీ టెక్స్ట్ లేక నెంబర్స్ యొక్క ఫాంట్ సైజ్ ని పెంచవచ్చు లేక తగ్గించవచ్చు. ఇప్పుడు మీరు మీ ఫాంట్ యొక్క సైజ్ ని ఎలా పెంచుతారో చూపించండి. ఒకవేళ మీకు ఏదైనా అనుమానం ఉంటే వీడియో చూసి నేర్చుకోండి. ఇప్పుడు మనం మన టేబుల్ను సెలెక్ట్ చేసుకొని తరువాత పైన ఉన్న ఫాంట్ సైజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని మనకు కావలసిన ఫాంట్ స్టైల్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న సైజులోనికి మన టేబుల్ మొత్తం మారటం గమనించవచ్చు. ఇప్పుడు మనం కొన్ని సెల్స్లో చూస్తే కొన్ని పేర్లు పట్టకపోవటం గమనించవచ్చు. మళ్ళీ మనం మన కాలంని కూడా పెద్దదిగా చేయటం కోసం వీడియోలో చూపిన విధంగా కాలం యొక్క సైజును పెంచుకోవచ్చు. ఇప్పుడు బోల్డ్, ఇటాలిక్ మరియు అండర్లైన్ ఆప్షన్ యొక్క ఉపయోగం గురించి నేర్చుకోండి. మనము బోల్డ్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? బోల్డ్ ఆప్షన్ సహాయంతో మీరు మీ టెక్స్ట్ లేక నెంబర్స్ ని బోల్డ్గా చేయవచ్చు. ఇప్పుడు మీ టేబుల్ యొక్క హెడ్డింగ్ ని బోల్డ్గా ఎలా చేస్తారో చూపించండి. ఒకవేళ ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియోని చూసి నేర్చుకోండి. ఇప్పుడు మనం మన టేబుల్లోని మొదటి రోను సెలెక్ట్ చేసుకుని పైన ఉన్న బోల్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న రోలోని టెక్స్ట్ మొత్తం బోల్డ్గా అవటం గమనించవచ్చు. మనము ఇటాలిక్స్ ఆప్షన్ ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? ఇటాలిక్స్ ఆప్షన్ ని ఉపయోగించి మీరు సెలెక్ట్ చేసుకున్న మీ టెక్స్ట్ లేక నెంబర్స్ ని వంపుగా చేయవచ్చు. ఇప్పుడు మీ అందరూ అన్ని పేర్లని ఇటాలిక్స్ లో ఎలా కనపడేటట్లు చేస్తారో చూపించండి. మీకు ఏదైనా సందేహం ఉంటే వీడియోని చూసి నేర్చుకోండి. ఇప్పుడు మనం మొదటి కాలంలోని కొన్ని సెల్స్ను సెలెక్ట్ చేసుకొని పైన ఉన్న ఇటాలిక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్న సెల్స్లోని డేటా మొత్తం ఇటాలిక్స్లోనికి మారటం గమనించవచ్చు. మనము అండర్లైన్ ఆప్షన్ ని ఎందుకు ఉపయోగిస్తాము? అండర్లైన్ ఆప్షన్ సహాయంతో మీరు ఏ టెక్స్ట్ లేక నెంబర్స్ కింద అయినా లైన్ని తీసుకురావచ్చు. ఇప్పుడు మీ అందరూ
మీ టేబుల్ యొక్క హెడర్ని ఎలా అండర్లైన్ చేస్తారో చూపించండి. మీకు ఏదైనా సందేహం ఉంటే వీడియోని చూసి నేర్చుకోండి. ఇప్పుడు మనం మన టేబుల్లోని మొదటి రోను సెలెక్ట్ చేసుకొని పైన ఉన్న అండర్లైన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్న రోలోని సెల్స్ లోపల ఉన్న టెక్స్ట్ కింద అండర్లైన్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీ అందరూ అలైన్మెంట్ ఆప్షన్ గురించి నేర్చుకుంటారు. ఎన్ని రకాలైన అలైన్మెంట్స్ ఉన్నాయో మీకు తెలుసా? అలైన్మెంట్ 4 రకాలు: లెఫ్ట్ అలైన్మెంట్, రైట్ అలైన్మెంట్, సెంటర్ అలైన్మెంట్ మరియు జస్టిఫై అలైన్మెంట్. మీరు ఇంతకు ముందు అలైన్మెంట్ గురించి కూడా నేర్చుకున్నారు. అలైన్మెంట్ని అప్లై చేయటానికి మీరు షార్ట్కట్ పద్ధతిని కూడా ఉపయోగించవచ్చు. లెఫ్ట్ అలైన్మెంట్ని ఉపయోగించడానికి షార్ట్కట్ Ctrl+L, రైట్ అలైన్మెంట్ని ఉపయోగించడానికి Ctrl+R, సెంటర్ అలైన్మెంట్ని ఉపయోగించడానికి Ctrl+E, మరియు జస్టిఫై అలైన్మెంట్ చేయటానికి Ctrl+Jను ఉపయోగిస్తారు. స్ప్రెడ్షీట్లో టైప్ చేసేటప్పుడు టెక్స్ట్కి డిఫాల్ట్గా ఏ అలైన్మెంట్ సెట్ అయి ఉంటుందో మరియు నెంబర్స్కి ఏ అలైన్మెంట్ సెట్ అయి ఉంటుందో మీకు తెలుసా? స్ప్రెడ్షీట్లో టైప్ చేసేటప్పుడు టెక్స్ట్కి డిఫాల్ట్గా లెఫ్ట్ అలైన్మెంట్ సెట్ అయి ఉంటుంది మరియు నెంబర్స్కి రైట్ అలైన్మెంట్ సెట్ అయి ఉంటుంది. ఇప్పుడు అలైన్మెంట్ ఆప్షన్ ఉపయోగించి మీ అందరూ టేబుల్ యొక్క హెడ్డింగ్ని సెంటర్ అలైన్మెంట్ ఎలా చేస్తారో చూపించండి. ఇప్పుడు మీ అందరూ మీ నేమ్స్ కాలం పైన రైట్ అలైన్మెంట్ని ఎలా అప్లై చేస్తారో చూపించండి మరియు నెంబర్స్ అన్నిటికీ పైన లెఫ్ట్ అలైన్మెంట్ని అప్లై చేయండి. మీరు ఏదైనా సమస్యని ఎదుర్కొంటే వీడియో సహాయంతో చేయండి. ఇప్పుడు మనం కొన్ని సెల్స్ను సెలెక్ట్ చేసుకొని పైన ఉన్న రైట్ అలైన్మెంట్ను క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్న సెల్స్ లోపల ఉన్న టెక్స్ట్ రైట్ అలైన్మెంట్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు మనం కొన్ని సెల్స్ను సెలెక్ట్ చేసుకొని పైన ఉన్న లెఫ్ట్ అలైన్మెంట్ మీద క్లిక్ చేస్తే మన సెల్స్ లోపల ఉన్న టెక్స్ట్ లేక నెంబర్స్ లెఫ్ట్ సైడ్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం మన టేబుల్లోని మొదటి రోని సెలెక్ట్ చేసుకొని పక్కన ఉన్న అలైన్మెంట్ ఆప్షన్లోని సెంటర్ అలైన్మెంట్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుంటే మనం సెలెక్ట్ చేసుకున్న రో లోపల ఉన్న సెల్స్లోని టెక్స్ట్ మొత్తం సెంటర్ అలైన్మెంట్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు నెంబర్ ఫార్మాటింగ్ గురించి నేర్చుకుందాం. మనము నెంబర్ ఫార్మాటింగ్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తాము? నెంబర్ ఫార్మాటింగ్ ఆప్షన్ సహాయంతో మీరు నెంబర్స్ యొక్క ఫార్మాటింగ్ని మార్చవచ్చు. మీరు స్టాండర్డ్ నెంబర్ని డెసిమల్స్ పర్సంటేజ్లోకి మార్చవచ్చు మరియు నెంబర్స్కి ముందు దేశాల కరెన్సీ సింబల్స్ని కూడా అప్లై చేయవచ్చు. నెంబర్ ఫార్మాటింగ్ గురించి మరింత నేర్చుకోవటానికి వీడియోని చూడండి. ఇప్పుడు మనం ప్రైస్ అనే కాలంలోని వాల్యూస్ ఉన్న సెల్స్ను సెలెక్ట్ చేసుకొని పైన ఉన్న నెంబర్ ఫార్మాట్ ఆప్షన్స్లోని యాడ్ డెసిమల్ ప్లేస్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుంటే మనం సెలెక్ట్ చేసుకున్న సెల్స్ లోపల ఉన్న వాల్యూస్
తరువాత రెండు డెసిమల్ వాల్యూస్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం మళ్ళీ ఆ సెల్స్ ను సెలెక్ట్ చేసుకుని పైన ఉన్న కరెన్సీ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్న సెల్స్ లోపల ఉన్న వాల్యూస్ ముందు డాలర్ సింబల్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం మళ్ళీ ఆ సెల్స్ ను సెలెక్ట్ చేసుకుని పైన ఉన్న పర్సంటేజ్ సింబల్ మీద క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్న సెల్స్ లోపల ఉన్న వాల్యూస్ ముందు డాలర్ వాల్యూ పోయి తరువాత వాల్యూ తరువాత పర్సంటేజ్ సింబల్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం మళ్ళీ మన సెల్స్ ను సెలెక్ట్ చేసుకుని తరువాత పైన ఉన్న స్టాండర్డ్ నెంబర్ ఫార్మాట్ ఆప్షన్లోని స్టాండర్డ్ ఆప్షన్ను క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్న సెల్స్ లోపల ఉన్న వాల్యూస్ ఇంతకు ముందులా రావటం గమనించవచ్చు. మళ్ళీ మనం మన సెల్స్ ను సెలెక్ట్ చేసుకుని నెంబర్ ఫార్మాట్ లోని యాడ్ డెసిమల్ ప్లేస్ ను క్లిక్ చేస్తే మనం వాల్యూస్ పక్కన డెసిమల్ వాల్యూస్ రావటం గమనించవచ్చు. తరువాత డిలీట్ డెసిమల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మన వాల్యూస్ పక్కన ఉన్న జీరోస్ వెళ్లిపోయి స్టాండర్డ్ వాల్యూస్ రావటం గమనించవచ్చు. తరువాత మీరు బోర్డర్ ఆప్షన్ గురించి నేర్చుకుంటారు. మనము క్యాల్క్ లో బోర్డర్స్ ఆప్షన్ ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? బోర్డర్ ఆప్షన్ సహాయంతో మీరు మీ టెక్స్ట్ లేక డేటా నాలుగు వైపులా లైన్ ని పొందవచ్చు. ఆ లైన్ మీ టెక్స్ట్ మరియు డేటాకి బౌండరీగా మారతాయి. వీడియో సహాయంతో బోర్డర్స్ ఆప్షన్ గురించి మరింత నేర్చుకుందాం. ఇప్పుడు మనం మన టేబుల్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకుని పైన ఉన్న బోర్డర్స్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల కొన్ని బోర్డర్స్ ను మనం చూడవచ్చు. ఇందులో మనకు కావలసిన బోర్డర్ ను సెలెక్ట్ చేసుకుంటే మన టెక్స్ట్ చుట్టూ ఆ బోర్డర్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మళ్ళీ మనం టేబుల్ ను సెలెక్ట్ చేసుకుని బోర్డర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోని చివర ఉన్న బోర్డర్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకుంటే మనం మన టేబుల్ యొక్క సెల్స్ లో సెల్స్ చుట్టూ బోర్డర్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ ఆప్షన్ గురించి నేర్చుకుందాం. బ్యాక్గ్రౌండ్ కలర్ ఆప్షన్ ని ఉపయోగిస్తే ఏమి జరుగుతుందో మీరు చెప్పగలరా? బ్యాక్గ్రౌండ్ కలర్ ఆప్షన్ సహాయంతో మీరు మీ టెక్స్ట్ లేక నెంబర్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ కి కలర్ అప్లై చేయవచ్చు. మీ అందరూ మీ టేబుల్ హెడ్డింగ్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ ని ఎలా మారుస్తారో చూపించండి. మీకు ఏవైనా సందేహాలు ఉంటే వీడియో చూసి నేర్చుకోండి. ఇప్పుడు మనం మన టేబుల్లోని మొదటి రోని సెలెక్ట్ చేసుకుని తరువాత బ్యాక్గ్రౌండ్ కలర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఉన్న మనకు కావలసిన కలర్ ను సెలెక్ట్ చేసుకుంటే మనం సెలెక్ట్ చేసిన రో యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ మనం సెలెక్ట్ చేసుకున్న కలర్ లోనికి మారటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు ఫాంట్ కలర్ ఆప్షన్ గురించి నేర్చుకుంటారు. మనము ఫాంట్ కలర్ ఆప్షన్ ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? ఫాంట్ కలర్ ఆప్షన్ తో మీరు ఫాంట్ యొక్క కలర్ ని మార్చవచ్చు. నేమ్స్ ఉన్న కాలమ్ కి ఫాంట్ కలర్ ని ఎలా మారుస్తారో చూపించండి. మీకు ఏవైనా సందేహాలు ఉంటే వీడియో చూసి నేర్చుకోండి. ఇప్పుడు మనం మన టేబుల్ లోపల కొన్ని
సెల్స్ ను సెలెక్ట్ చేసుకొని ఫాంట్ కలర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లో మనకు కావలసిన కలర్ ను సెలెక్ట్ చేసుకుంటే మనం సెలెక్ట్ చేసిన సెల్స్ లోపల ఉన్న టెక్స్ట్ ఆ కలర్ లోనికి మారటం గమనించవచ్చు. ఇప్పుడు సమ్, మల్టిప్లై, సబ్స్ట్రాక్ట్ మరియు డివిజన్ యొక్క ఫార్ములాస్ ని రివైజ్ చేసుకుందాం. మీరు ఏదైనా సమస్యని ఎదుర్కొంటే వీడియో చూసి నేర్చుకోండి. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో టోటల్ అనే సెల్ మీద క్లిక్ చేసి పైన ఉన్న ఫార్ములా బార్ లోపల టోటల్ అనే దాని పక్కన టోటల్ ఏఎంటి అని టైప్ చేయాలి. ఇప్పుడు మనం టైప్ చేసిన టెక్స్ట్ ఆ సెల్ లోపల సరిపోకపోవటం గమనించవచ్చు. మనం సెల్ ను కొంచెం పెద్దదిగా చేయటం కోసం వీడియోలో చూపిన విధంగా ఆ కాలంను పెంచవచ్చు. ఇప్పుడు టోటల్ ఏఎంటి అని ఉన్న సెల్ కింద సెల్ లోపల క్లిక్ చేసి ఇజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ అని టైప్ చేసి తరువాత ప్రైస్ మరియు క్వాంటిటీ అనే సెల్స్ లో ఉన్న వాల్యూస్ ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత ఎంటర్ బటన్ ను క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్న రెండు వాల్యూస్ యొక్క టోటల్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం ఈ సెల్ పైన క్లిక్ చేసి ఉంచితే ఈ సెల్ చుట్టూ ఒక నల్ల బోర్డర్ రావటం గమనించవచ్చు. అందులో కింద ఉన్న పాయింట్ దగ్గర లెఫ్ట్ క్లిక్ చేసి ఉంచి కిందకు డ్రాగ్ చేస్తే ఈ సెల్స్ లో కూడా కొన్ని వాల్యూస్ రావటం గమనించవచ్చు. ఈ వాల్యూస్ ఈ సెల్స్ కు ముందు ఉన్న సెల్స్ యొక్క ప్రొడక్ట్ యొక్క టోటల్ అని గుర్తించవచ్చు. ఇప్పుడు మనం వీడియోలో చూపిన విధంగా ఐటమ్ అనే కాలంలో కింద సెల్స్ లో టోటల్ ఐటమ్స్ అని టైప్ చేయాలి. తరువాత దాని పక్కన ఉన్న సెల్ లో క్లిక్ చేసి ఇజ్ ఈక్వల్ టు సమ్ అని టైప్ చేసి తరువాత క్వాంటిటీ లోపల ఉన్న సెల్స్ ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత ఎంటర్ బటన్ ను క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్న సెల్స్ లోపల ఉన్న వాల్యూస్ యొక్క టోటల్ ఈ సెల్ లోపల రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం వీడియోలో చూపిన విధంగా టోటల్ అమౌంట్ అనే కాలం పక్కన డివిజన్ అని టైప్ చేయాలి. ఇప్పుడు దాని కింద ఉన్న సెల్ లోపల ఇజ్ ఈక్వల్ టు కోషెంట్ అని టైప్ చేసి తరువాత కోషెంట్ ఆప్షన్ తరువాత ఉన్న బ్రాకెట్ లో టోటల్ అమౌంట్ అనే సెల్ లోపల ఉన్న వాల్యూను సెలెక్ట్ చేసుకుని తరువాత క్వాంటిటీ కాలంలో ఉన్న వాల్యూను సెలెక్ట్ చేసుకుని ఎంటర్ బటన్ ను ప్రెస్ చేస్తే టోటల్ అమౌంట్ అనే టోటల్ అమౌంట్ కాలం లోపల సెలెక్ట్ చేసుకున్న వాల్యూతో క్వాంటిటీ కాలం లోపల సెలెక్ట్ చేసుకున్న వాల్యూ చేసి వచ్చిన వాల్యూను ఇక్కడ పొందవచ్చు. ఈ వాల్యూ ప్రైస్ కు సమానం అవటం కూడా మనం గుర్తించవచ్చు. ఇప్పుడు మనం ఈ సెల్ పైన క్లిక్ చేసి కింద ఉన్న పాయింట్ మీద క్లిక్ చేసి కిందకు డ్రాగ్ చేయాలి. ఇప్పుడు మిగిలిన సెల్స్ లో కూడా వాల్యూస్ రావటం గమనించవచ్చు. ఈ వాల్యూస్ ప్రైస్ లోపల ఉన్న వాల్యూస్ కు సమానంగా ఉండటం కూడా గమనించవచ్చు. ఈరోజు క్లాస్ ని మనము ఇక్కడ ముగిస్తున్నాము. అందువలన మీ ఫైల్ ని క్లోజ్ చేసి మీ కంప్యూటర్ ని సరైన విధానముగా షట్ డౌన్ చేయండి. ఈరోజు క్లాస్ లో మీరు ఫార్మెటింగ్ టూల్ బార్ యొక్క ఫాంట్ నేమ్, ఫాంట్ సైజ్, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, అలైన్మెంట్, బోర్డర్ మరియు ఫాంట్ కలర్ లాంటి
కొన్ని ఆప్షన్స్ గురించి నేర్చుకున్నారు. క్లాస్ ముగించే ముందు మీరు సమ్, మల్టిప్లై, సబ్ట్రాక్ట్ మరియు డివిజన్ యొక్క ఫార్ములాస్ని కూడా రివైజ్ చేసుకున్నారు. కంప్యూటర్ శిక్షకి సహకారం అందిస్తున్నవారు.